फ्रेंड्स ना जीवितंलो मोदटि सारी चेट्टुनि नेनु चूस्तुन्नानु मीतो पंचुकुंटुन्नानु ई अनुभवानि अनुभूतिनि అద్భుతం నా జీవితంలో ఎందుకంటే ఈ చెట్టు అమర్కంటక్ నర్మదా నది జన్మస్థానం అమర్కంటక్ మధ్యప్రదేశ్లో భాగంగా ఈరోజు ఉంది అంత దట్టమైన అటవీ ప్రాంతంలో మాత్రమే ఈ చెట్టు ఉన్నట్టు నాకు గతంలో తెలుసు ఈ చెట్టు వివరాలని స్థానికులు అయిన మన రెడ్డి గారి ద్వారా ఈ చెట్టు వివరాలు తెలుసుకుందాం రెడ్డి గారు మీ పేరు చెప్పండి మళ్ళొకసారి వల్ల కన్నప్ప రెడ్డి గారు ఈ చెట్టు పేరు ఏంటన్న మొక్కప్ప చెట్టు ఇది దేనికోసం ఉపయోగపడుతుంది దేనికి ఉపయోగపడదండి అంటే చెట్టు లావ అయిన తర్వాత అయి నిన్న కొట్టుకొట్టు ఆడుకున్నారు కదా అది తయారు చేశారండి డోలు కొయ్యాలి ఓహో ఈ ఆహో మనం నిన్న అంటే మనం సాంప్రదాయ వాయిద్యంగా వాడే డోలు కొయ్యని ఈ చెట్టు మాను నుంచి తీస్తారా ఓకే అయితే నాకు తెలిసి గతంలో అమర్కంటక్లో ఆయుర్వేద వనమూలికల అమ్మే వాళ్ళ ప్రతి షాప్లోనూ ఈ కాయ ఉంటుంది ఈ కాయ పూర్తిగా ఎండిన తర్వాత ఆ కాయలకి మంచి డిమాండ్ ఉంది ఆయుర్వేదిక్ మందుల్లో బహుశా మన దగ్గర ఏ వైద్యానికి పనికొస్తుందనే విజ్ఞానం మనకి తెలియకపోయినా ఇది మన దగ్గర చాలా అరుదుగా ఉంది ఈ అటవీ ప్రాంతంలో మాత్రమే నేను చూశాను మిగతా ప్రాంతాల్లో ఎక్కడ చూడలేదు మధ్యప్రదేశ్ అమర్కంటక్ నర్మదా నది జన్మస్థానం తర్వాత ఈ చెట్లు ఇక్కడ మాత్రమే మనం చూస్తున్నాము అయితే ఇది మంచి వైద్యానికి పనికొచ్చే కాయలు దీని బెరడు కూడా వైద్యానికి పనికొస్తుందని చెప్పారు ఇది మన దగ్గర ఉంది బహుశా దీని వైద్యం మనకి తెలియనప్పటికీ కానీ ఈ చెట్టు మన దగ్గర ఉండడం అత్యంత అరుదైన చెట్టు ఇది మంచి వైద్యానికి కూడా పనికొచ్చేది ఆ జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకొని భవిష్యత్తులో దీన్ని మన వైద్యంలో కూడా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిద్దాం ఒకసారి ఇది మనం సేకరించిన కాయ ఇదే ఎరబోర్ సందడం అంటే 10 రూపాయలు కమ్ముతారన్న దేనికి పని పనికొస్తుంది ఇది ఏం మరి అమ్మేటప్పుడు చూశాను నేను మేము సొంతానికి వెళ్తాం కదన్న ఇది మనం సేకరించిన కాయ ప్రతి కాయ కూడా కొంచెం చివర బెండ్ ఉంటుంది దీన్ని లోపల అక్కడ పగిలిపోయాక గింజ దీని ధాన్యం దీని విత్తనాలు ఇలా ఉంటాయి మనకే తెలియదు ఇది ఇంట్లో మా సాంప్రదాయం ప్రకారం అయితే గాలి దూరి చేరకుండా ఇది ఇంట్లో ఉంటే గాలి దూరి చేరదని అలాగే విషసర్పాలకి వైద్యంగా కూడా పనికొస్తుందని వాడతారు దీనికి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ప్రాంతంలోని ఆయుర్వేదిక వనమూలికల మార్కెట్లో మంచి వాల్యూ ఉంది దీనికి